కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో చోరీ జరిగింది. లక్ష్మీ ప్రసన్న జ్యువెలరీ షాప్ లో చోరీ చేసిన దుండగులు ఆభరణాలు ఎత్తికెళ్లారు. వీటి విలువ దాదాపు 80 లక్షలుంటుందన్నారు షాప్ యజమాని. పోలీసులకు ఫిర్యాదు చేయగా డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్లో వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడారు గ్రామస్తులు. అటు జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమానవాడలో కప్పతల్లి ఆట ఆడుతూ ఇంటింటికి తిరిగారు. రైతులు మహిళలు కప్పతల్లికి అభిషేకం చేసి వర్షాలు కురిసేలా చూడాలని వేడుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ నేతలు. పదర జెడ్పీటీసీ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్ పెంచడంతో పాలాభిషేకం చేసినట్లు తెలిపారు రాంబాబు. కొత్తగూడెం మున్సిపాలిటీలో క్రమబద్ధీకరణ జీవోలను తానే తెచ్చారని ఎమ్మెల్యే వనమ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సింగరేణి అంతటా అమలైన జీవో ఒక్క కొత్తగూడెం ప్రాంతానికే పరిమితం కాదన్నారు. గతంలో మంజూరైన పట్టాలు కూడా తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు సాంబశివరావు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించారు. దాదాపు 200 మంది క్యాంపులో రక్తదానం చేశారు. తాను ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్యాంపులతో 2000 యూనిట్ల రక్తం సేకరించామన్నారు ఎస్పీ కోటిరెడ్డి. నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భైంసాలో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. సిద్ధార్థనగర్ కాలనీలో నిర్బంధ తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 75 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ కోసమే తనిఖీలు చేస్తున్నామని తెలిపారు ఎస్పీ శశిధర్ రాజు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. రాధాకృష్ణ కాలనీలో తనిఖీలు చేశారు. ఇందులో అడిషనల్ ఎస్పీతో పాటు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేసినట్లు తెలిపారు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్లో పిడుగుపాటులో ఓ రైతు చనిపోయాడు. సురేందర్ అనే వ్యక్తి తనకున్న 4 ఎకరాల పొలంలో దున్నుతుండగా అకస్మాత్తుగా వర్షం మొదలై పిడుగుపడింది. దీంతో సురేందర్తో పాటు 2 ఎద్దులు చనిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మరో ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ ఆవరణలో రోడ్డుపై హఠాత్తుగా విద్యుత్ వైరు తెగిపోయి కారుపై పడింది. కరెంటు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో జిల్లా కేంద్రంలో విద్యుత్ తీగలు పడి ఓ వ్యక్తి చనిపోయినా అధికారుల తీరు మారడం లేదని మండిపడుతున్నారు స్థానికులు.